ఇప్పుడు నా పరిస్థితి ఏమో మరి, ఏమరా ఇక్కి నిన్ను ఉండరా అంటే నువ్వు దిగేమన్నావు ముందే, నువ్వు ఇంటికి వెళ్తా రేరే రెండు రోజులు ఆగిరా నేను కూడా వస్తా అంటే నేను బుక్ చేసేసినా అన్నా అని చెప్పేసి ఆ ఏ రెండే ఏదో నువ్వు మీ అయ్యే తీసుకున్నట్టుగా ముందే చెప్పేసిరా. ఇప్పుడు నా పరిస్థితి ఏంది చందుమామా, నువ్వు కూడా అక్కడ దగ్గరగా చేస్తున్నావు. ఇంతమందిని భయపెట్టినా కానీ ఈ రోజు నన్ను ఎవడో భయపెట్టలేదు అనుకున్నా కానీ పొట్టెనెత్తి పొడుగుడు కొడితే పొడుగునెత్తి పోషణ కొట్టడది వాసువేలా, కన్నడ వచ్చి ఇలా తరగా మీద కొట్టింది దాని మీద మన్ను కూడా ఇంకోసారి రాకెట్ తల్లి అది వెళ్ళిపోవటం ఈ వారంలో 15 రెండు మూడు ఐదు ఆరు బక్రాలు కోసం నీకు ఏదంటే అది కోస్తాం నీకు మొత్తానికి అటు పోటీలు కోస్తా ఇంటికి పోతే ఉన్న కావాల్సినవన్నీ చేస్తా నీకు కానీ ఇంత దారుణమా ఈ 15 రోజులు సెలవులు ఇచ్చారు కదా ఉన్న ప్రజ్ఞను పొట్టన పెట్టుకోలేవు నిట్ ఫెస్ట్ తలకాయలు పెట్టుకోలేవు ఇంకా ఉగాది ఏదో కష్టపడి కప్పు గెలిచిరా రన్నర్ వచ్చిన మన్ను కూడా ఆ కాలు పెట్టుకుని వచ్చినట్టుంది ఏడు మొత్తానికి ప్రాక్టీస్ చేయించి అధ్యక్ష 3 పోతా 8:30 మళ్ళీ రూమ్ పోయేది 5:30 టైం వేస్ట్ ఉందని చెప్పేసి తక్కువ బాధపడేది కాదు ఆయన ఎవరైనా వడ్డీ చూసుకున్నారా అయినా ఏదో ఒకటి కష్టపడి పోరగాల దగ్గర రిసోర్స్ లేకున్నా క్రియేట్ చేసి వాడి ఫైనల్ తీసుకోపోయినా ఇంత కూడా మర్యాద ఇవ్వాలా నాకు గింతనన్న పీక్ టైమ్ గింత పీక్ పక్క పెట్టరా చదవనికనే ఇస్తుంది టైం పీక్ లెవడల్ వస్తాం తర్వాత కానీ అధ్యక్ష 5,000 ఉంటుంది ఈ కాలేజీలో బూత్ బంగ్లా ఎట్లా పాడుపడి ఉండదు చూడు అది ఒకటే కొట్టుకుంటుంది నేను ఒక్కనే అయినా ఎన్ఐటి నేను ఒక్కనే ఉన్నా ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఎవరు లేడు ఇట్లా గింత దారుణంగా అయింది అధ్యక్ష దీన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తుంది ఏమనగా కరోనా ఎంత ఉందని దెయ్యమన్నది లేకపోతే మేము సచ్చేటట్టున్నాము ఇది యూట్యూబ్లో పెడదాం ఆతులు మీకు పెడదాం ఏముంది మంచిది ఏముంది మన ఏమి అబ్బాయి నేను హల్చలేదా ఫస్ట్ స్టాప్ థింకింగ్